ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా వల్ల ఏ ప్రయోజనాలు దక్కుతాయి? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అర్హత లేదా? ప్రత్యేక హోదా అవసరము లేదు, అదే మీ సంజీవని కాదు, ప్రత్యేక పాకే సరిపోతుంది అన్న వాదనలో నిజమెంత? ఈ ప్రశ్నలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్లో మొండి చేయి చూపిన నేపథ్యంలో మరీ ముఖ్యం. ఒకటి, ప్రత్యేక హోదా అంటే ఏమిటి? భారతదేశంలో రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య నిధుల పంపిణీకి అవసరమైనటువంటి పద్ధతుల్ని సూచించేందుకు ఫైనాన్స్ కమిషన్ అనే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఉంటుంది. ఈ ఫైనాన్స్ కమిషన్ పీరియాడిక్గా అపాయింట్ అయి కేంద్ర రాష్ట్రాలకు మధ్య నిధుల్ని ఎలా పంపిణీ చేయాలనే ఫార్ములాను సూచిస్తుంది. 14th ఫైనాన్స్ కమిషన్ అమల్లోకి వచ్చే వరకు ఉన్న ఫార్ములా ఏంటంటే, భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలను స్పెషల్ కేటగిరీ స్టేట్స్గా వర్గీకరించి భారత ప్రభుత్వము పంచేటువంటి నిధులు, అంటే డివిజిబుల్ పూల్ ఆఫ్ రిసోర్సెస్ అంటారు, దాంట్లో 30% ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఇస్తారు, మిగతా 70% అన్ని రాష్ట్రాలకు పంచుతారు. ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో మెయిన్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అస్సాం ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్, వీటితో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లు కూడా, ఉత్తరాఖండ్లు కూడా ఈ ప్రత్యేక కేటగిరీ హోదా పొందిన రాష్ట్రాలు. ఈ ప్రత్యేక కేటగిరీ పొందిన రాష్ట్రాలకు కేంద్రం వద్దున్న మొత్తం నిధుల్లో 30%, మిగిలిన 70% అన్ని రాష్ట్రాలకు కలిపి ఉంటాయి. ఈ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలన్నీ కలిపినా కూడా ఒక ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం కాదు, అయినా కూడా వీటికి 30% ఉంటుంది, రిమైనింగ్ ఆల్ స్టేట్స్ కలిపి 70% ఉంటుంది. అంటే అర్థమేంటి? ఇతర ప్రత్యేక కేటగిరీ హోదా లేని రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక కేటగిరీ హోదా ఉన్న రాష్ట్రాలకు ఉండే మొత్తం పంపిణీ అయ్యే నిధులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది మొదటి పాయింట్. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్నే మనము సహజంగా కొలోక్వల్గా స్పెషల్ స్టేటస్ అంటున్నాం. ఇది మొదటి లాభం. స్పెషల్ కేటగిరీ స్టేటస్లో లాభం ఏంటంటే, ది పూల్ ఆఫ్ రిసోర్సెస్ టు బి డివైడెడ్ ఎక్కువగా ఉంటుంది. పూల్ ఎక్కువ ఉన్నప్పుడు సహజంగా ఆ పూల్లో ఉన్న వారికి కూడా ఎక్కువగా వస్తాయి. ఇక రెండవది, ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేకమైన పారిశ్రామిక ఇన్సెంటివ్స్ ఇస్తారు. అంటే ఇక్కడ ఇండస్ట్రీ పెడితే పన్నుల రాయితీలు ఉంటాయి. ఈ పన్నుల రాయితీలు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఇండస్ట్రీస్ ఎక్కడైతే పన్నుల రాయితీలు ఉంటాయో అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. కానీ ఎప్పుడైతే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చాయో, తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి ఈ ఫార్మా ఇండస్ట్రీ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు తరలి వెళ్ళింది. అంటే ప్రొడక్షన్ ఫెసిలిటీ కూడా మారిపోతుంది. అంటే అప్పుడు అర్థం ఏంటి? హైదరాబాద్లో ఉత్పత్తి అవుతుంటే హైదరాబాద్లో ఉన్న వారికి ఉపాధి దొరుకుతుంది, హైదరాబాద్లో ఉన్న ఎకానమీకి ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి ఉత్తరాఖండ్కో, హిమాచల్ ప్రదేశ్కో వెళ్తే, అక్కడ ఆ రాష్ట్ర ప్రజలకు ఉపాధి దొరుకుతుంది, ఆ రాష్ట్ర ఎకానమీకి డెవలప్మెంట్ ఉంటుంది. అందువల్ల ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వల్ల ఆ రాష్ట్రానికి ఎక్కువగా పరిశ్రమలు రావటానికి, పెట్టుబడులు రావటానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో లాభం. ఇక మూడవ లాభం ఏంటి అంటే, సహజంగా ఒక రాష్ట్రానికి నిధులు ఇవ్వటానికి కేంద్రం ఫైనాన్స్ కమిషన్ ఒక ఫార్ములాను సూచిస్తుంది. ఇందులో ఆ రాష్ట్ర తలసరి ఆదాయము, ఆ రాష్ట్రానికి ఉండేటువంటి ఫిస్కల్ మేనేజ్మెంట్ అంటే ద్రవ్య నిర్వహణ ఎలా ఉంది, దాని ఫిస్కల్ డెఫిసిట్ ఎలా ఉంది, దానికి ఉన్నటువంటి వనరులు ఏంటి, ఆదాయ సామర్థ్యం ఏంటి, ఇలాంటి అనేక అంశాలు, అక్కడున్న పావర్టీ లెవెల్స్ ఏంటి, ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటూ స్పెషల్ అనేది ఏమీ లేకుండా ఈ ఫార్ములా ఆధారంగా మాత్రమే రాష్ట్రాలకు నిధులు అందుతాయి. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నప్పుడు ఈ ఫార్ములాతో సంబంధం లేదు. ఆ రాష్ట్రానికి ఉండే బడ్జెట్ అవసరాలు ఏంటి, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫార్ములాకు అతీతంగా నిధులు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు వస్తాయి. ఇది మరో ముఖ్యమైన లాభం. ఇక మరో ముఖ్యమైనటువంటి నాలుగో లాభం ఏంటి, కేంద్రము
అమలు చేసే అనేక పథకాలు ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు కేంద్రం ఈ బడ్జెట్లో కూడా 50 కోట్ల మందికి ఆరోగ్య బీమాను అందిస్తామని చెప్పి ఒక పథకాన్ని ప్రకటించింది. ఇది కాకుండా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ఇలా అనేక ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇలా అనేక స్కీమ్స్ కేంద్రం దగ్గర ఉంటాయి. ఈ స్కీములు అమలు చేసేటప్పుడు ఆ స్కీమ్లో ఇన్బిల్ట్గా ఒక ఫార్ములా ఉంటుంది. అంటే కేంద్రము ఇంత శాతం నిధులు సమకూరుస్తుంది, రాష్ట్రాలు ఇంత శాతం నిధులు సమకూర్చాలి. ఇది ఆయా పథకాలను బట్టి వ్యారీ అవుతుంది. 50, 55, 60, 65, 70, 75 ఇలా వ్యారీ అవుతూ ఉంటుంది. ఇది కేంద్ర పథకాలు ఆయా పథకాలను ఆధారంగా పథకాల్లోనే ఇది ఆధారంగా ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని రైల్వే ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ రైల్వే ప్రాజెక్టులకు కూడా 50-50% ఉంటుంది. అంటే కేంద్రం 50% నిధులు పెట్టుకుంటుంది, రాష్ట్రం మరో 50% నిధులు పెట్టుకోవాలి. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు 90% నిధులు కేంద్రమే పెట్టుకుంటుంది, 10% పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉపాధి హామీ పథకం కింద ఒక రాష్ట్రంలో 5,000 కోట్లు ఖర్చు పెట్టారనుకుందాం, దానికి పర్సంటేజ్ ఆఫ్ షేరింగ్ 70-30 ఉందనుకోండి. ఈ 5,000 కోట్లలో 1,500 కోట్లు రాష్ట్రం సమకూర్చుకోవాలి. అదే 90% షేర్ సెంట్రల్ పెట్టుకున్నప్పుడు 500 కోట్లు సమకూర్చితే సరిపోతుంది. అంటే ప్రత్యేక కేటగిరీ హోదా ఉన్న రాష్ట్రానికి 500 కోట్లు మిగులుతాయి. ఇలా ప్రతి పథకంలోనూ కూడా ఈ వేరియేషన్ ఉంటుంది. అంటే కేంద్రం పాలు ఎంతుంది, మొత్తం 90% వస్తే దీనికి దానికి తేడా ఏంటి అనేది చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటి, ప్రత్యేక కేటగిరీ హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర పథకాల అమలులో అత్యధికంగా నిధులు సమకూరుతాయి. ఇది 4వ లాభం. ఇలా అనేక లాభాలు ఈ ప్రత్యేక హోదా వల్ల కలుగుతాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజనకు ఒక ప్రాతిపదికగా ప్రత్యేక హోదా అనేది డిమాండ్ ముందుకొచ్చింది. ఈ డిమాండ్ 5 ఏళ్ళు ఇస్తామని ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్తే 10 ఏళ్ళు ఇవ్వాలని అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వస్తే 15 ఏళ్ళు ఇస్తామని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు, వాగ్దానం చేశారు. ఇది ప్రత్యేక హోదా వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. మరి ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకు ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ అందుకు అర్హత ఉందా, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్కు అర్హత ఉందా అనేది మనకు అర్థమయ్యే ముందు ప్రత్యేక హోదా ఏ ప్రాతిపదిక పైన ఇస్తారు అనేది అర్థం కావాలి. 1, ఇవి సరిహద్దు ప్రాంతాలై ఉండాలి, అంటే సెన్సిటివ్ బార్డర్ స్టేట్స్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఇవన్నీ సెన్సిటివ్ బార్డర్ స్టేట్స్. అంటే ఈ బార్డర్ స్టేట్స్లో ఉండే డైనమిక్స్ రీత్యా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. 2, కొండ ప్రాంతమై ఉండాలి. కొండ ప రాంతమై ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చాలా కాస్ట్ వస్తుంది. అక్కడ ఒక టెలిఫోన్ లైన్ వేయాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా, ఒక రైల్వే లైన్ వేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా దానికి రెవెన్యూ ఎర్నింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది, అంటే ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఉత్తరాఖండ్ తీసుకోండి, ఉత్తరాఖండ్ మొత్తం భూభాగంలో కేవలం 2% మాత్రమే సాగు యోగ్యమైన భూభాగం, అంటే ఆరబుల్ ల్యాండ్ అంటారు, అది ఓన్లీ 2%, ఎందుకంటే మొత్తం కొండ ప్రాంతం. అందువల్ల దానికి ఆదాయము సంపాదించుకునే సామర్థ్యము చాలా తక్కువగా ఉండాలి. 3, గిరిజన ప్రాంతమై ఉండాలి, అటవీ ప్రాంతమై ఉండాలి. ఇలా 4, దానికి ఉండేటువంటి మౌలిక వసతుల కల్పన చాలా ఇబ్బందిగా ఉండాలి, ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి. మీరు అరుణాచల్ ప్రదేశ్ తీసుకోండి, ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ 1 చదరపు కిలోమీటర్కు 1 ఉంటారు, అంటే 1 పర్ స్క్వేర్ కిలోమీటర్. అదే మీరు ఆంధ్రప్రదేశ్లో 1 చదరపు కిలోమీటర్కు 300 ఉంటారు. అంటే అర్థమేంటి, మీరు 1 కిలోమీటర్ రోడ్ వేస్తే 1 లాభం అవుతుంది. అంటే ఉదాహరణకు 1,000 మందికి లాభమయ్యే రోడ్డు వేయాలనుకుంటే అప్రాక్సిమేట్గా అరుణాచల్ ప్రదేశ్లో 1,000 కిలోమీటర్లు వేయాలి. అదే మీరు ఆంధ్రప్రదేశ్లో 30 కిలోమీటర్లు వేస్తే సరిపోతుంది. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల దానికి ఉన్న ప్రత్యేక కారణాలు ఉండాలి. ఈ 4-5 కారణాలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్కు వర్తించవు కనుక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వరాదు అనేది ఒక వాదన. కానీ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఉంది ప్రత్యేక హోదా, అదేంటంటే
అన్వయబుల్ క్యారెక్టర్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్సెస్, రాష్ట్ర వనరులకు సమీకరించుకునే సామర్థ్యము తక్కువ ఉండాలి అని. అంటే ఆ రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కష్టంగా ఉండాలి. ఈ క్రైటీరియా కింద ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు అర్హత ఉంది. నిజమే, ఆంధ్రప్రదేశ్ కొండ ప్రాంతం కాదు, గిరిజన ప్రాంతము కాదు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో ఇంకా ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ మంది గిరిజనులు ఉంటారు. అలాగే సెన్సిటివ్ బార్డర్ స్టేట్ కాదు, రెవెన్యూ ఎర్నింగ్ కెపాసిటీ తక్కువ రాష్ట్రం కాదు. ఇవేవి వర్తించవు. కానీ ఏది వర్తిస్తుంది? అన్వయబుల్ స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్. ఈ అన్వయబుల్ స్టేట్ ఎందుకైంది? ఉత్తరాఖండ్ లాగా భౌతిక నైసర్గిక పరిస్థితుల వల్ల అన్వయబుల్ కాలేదు. అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద టోపోగ్రఫికల్ కండిషన్స్, ద ఫైనాన్సెస్ ఆఫ్ ద స్టేట్ ఆర్ బికమ్ అన్వయబుల్. ఎస్, ఉత్తరాఖండ్ అయితే దానికి ఉన్న టోపోగ్రఫిక్ జాగ్రఫిక్ రీత్యా ఆ అక్కడ స్టేట్ ఫైనాన్సెస్ అన్వయబుల్. జమ్మూ కాశ్మీర్లో బార్డర్ టెన్షన్స్ రీత్యా అన్వయబుల్. ఆంధ్రప్రదేశ్లో ఈ కారణాలు కావు, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక కారణం అది. ఏంటి అంటే, రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక డెవలప్డ్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కు దూరమైంది. మీరు ఉత్తరాఖండ్, మీరు మోడీ గారు నిన్న పార్లమెంట్లో అంటారు, మా వాజ్పేయి గారు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఏ గొడవలు రాలేదు, మేము ఉత్తరప్రదేశ్ అలాగే బీహార్ అలాగే మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాలను విడగొట్టి ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్లను ఏర్పాటు చేశామంటున్నారు. కానీ మోడీ మర్చిపోవాలని అనుకున్నాడా లేదా కావాలని చెప్పాడో తెలియదు, కానీ వాటికి ఆంధ్రప్రదేశ్కు ఒక మౌలికమైన తేడా ఉంది. మీకు ఉదాహరణకు తీసుకోండి, ఉత్తరప్రదేశ్ డివైడ్ చేస్తే ఉత్తరప్రదేశ్లో క్యాపిటల్ ఉంది, మీకు ఉత్తరాఖండ్లో క్యాపిటల్ లేదు, కానీ ఉత్తరప్రదేశ్లో లక్నో ఉంది. మధ్యప్రదేశ్ డివైడ్ చేస్తే క్యాపిటల్ ఎక్కడుంది? భోపాల్ మధ్యప్రదేశ్లోనే ఉంది. అలాగే మీకు బీహార్ డివైడ్ అయితే క్యాపిటల్ ఎక్కడుంది? పాట్నా బీహార్లోనే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయితే క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఈ ఫండమెంటల్ పాయింట్ను మోడీ ఎందుకు మర్చిపోయాడో అర్థం కాదు. లేకపోవడం వల్లనే ఒక పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చేటువంటి అత్యధిక రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఎందుకంటే అది స్టేట్ క్యాపిటల్ కనుక, అదొక డెవలప్డ్ క్యాపిటల్ కనుక. హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా అన్ని ప్రాంతాల ప్రజల కంట్రిబ్యూషన్ ఉంది. ఇది వాస్తవం. అంతేకాకుండా మీకు ఒక ఉదాహరణకు ఒకటే చాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎనేబుల్డ్ సర్వీసెస్ సెక్టార్ ఉంది. మీరు భారతదేశంలో ముంబై, చెన్నై, బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఒక ప్రధానమైన ఐటీ కేంద్రం. మొత్తం భారతదేశం ఎగుమతి చేస్తున్న సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 14-15% హైదరాబాద్ నుంచే జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంలో కనీసం 1% కూడా లేదు. ఈనాటికి కూడా భారతదేశ ఐటీ ఎగుమతుల్లో 14% తెలంగాణ వాటా అయితే ఆంధ్రప్రదేశ్ వాటా 1% కూడా లేదు. అంటే ఈ 14% ఎందుకు వచ్చింది తెలంగాణకు వాటా? హైదరాబాద్ వల్ల వచ్చింది. అందువల్ల హైదరాబాద్ కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు. ఒక రాజధాని అంటే ఒక ఎమోషనల్ ఫ్యాక్టరే కాదు. మన దేశంలో క్యాపిటల్ చుట్టూ ఎకానమీ ఉంది. నిజంగానే అమెరికాలో క్యాపిటల్ చుట్టూ ఎకానమీ లేదు. ఎకానమీ న్యూయార్క్లో ఉంటే క్యాపిటల్ వాషింగ్టన్లో ఉంది. నిజంగానే బ్రిటన్లో మాంచెస్టర్ ఉంది. కానీ భారతదేశ సిచ్యువేషన్ అది కాదు. మీరు ఏ రాష్ట్రమైనా చూడండి, దేశం చూడండి, ఇంకా దేశానికన్నా ముంబై బిజినెస్ క్యాపిటల్. రాష్ట్రాలకు ప్రధానంగా తమిళనాడు ఎకానమీ ఎక్కడుంది? చెన్నైలో ఉంది. కర్ణాటక ఎకానమీ ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. మహారాష్ట్ర ఎకానమీ ఎక్కడుంది? సోలాపూర్లో, ఔరంగాబాద్లో లేదు, ముంబైలో ఉంది. అందువల్ల మన రాష్ట్రానికి ఉన్నటువంటి, మన దేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ క్యాపిటల్ సెంటర్డ్ ఎకానమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ఎకానమీ కూడా హైదరాబాద్ చుట్టూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక అమరావతిని నిర్మించుకోగలుగుతుంది. అమరావతిని నిర్మించుకోవడం అంటే ఒక రాజధాని బిల్డింగు, ఒక అసెంబ్లీ బిల్డింగు, ఒక సెక్రటరేట్ బిల్డింగ్ నిర్మించుకుంటుంది. కానీ క్యాపిటల్కు ఉండేటువంటి ఎకానమీ, ఒక చెన్నై నగరానికి, ముంబై నగరానికి, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాలకు ఉండే ఎకానమీ అమరావతికి ఎన్నేళ్ళు పడుతుంది? మరి ఇవన్నీ కారణాలు కదా ఆంధ్రప్రదేశ్కు ఒక అన్వయబుల్ స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ ఉన్నాయి అని. అందువల్ల ప్రత్యేక హోదాకు ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అర్హత ఉంది. కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతం, నైసర్గిక స్వరూపం, అననుకూల పరిస్థితులు, ఇవి ఏవీ కారణం కాకపోవచ్చు, సరిహద్దు రాష్ట్రం కాకపోవచ్చు, కానీ అన్వయబుల్ స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్, ఇది అన్వయబుల్గా లేదు, అన్వయబుల్గా చేయబడింది.
రాష్ట్ర విభజన వల్ల అన్వయబుల్ అయింది. రాష్ట్ర విభజన వల్ల అన్వయబుల్ అయింది కనుక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్న డిమాండ్ వచ్చింది. అందువల్ల ఈ ప్రత్యేక హోదా డిమాండ్ ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డ డిమాండ్ కాదు, దానికి ఒక చరిత్ర ఉంది. ఆ ఒక పరిస్థితులు కారణం ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా అర్హత లేదు అనడం అర్థం లేదు. అందువల్ల మనం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి అర్హత ఉంది అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అర్హత ఉంది. ఇక మూడో క్వశ్చన్ ఏమొస్తుందంటే, ప్రత్యేక హోదా అనేది 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చాక అది లేదు కదా, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా రద్దయింది, కొత్తగా ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఇస్తారు అనేది ఒక వాదన. కానీ ఇందులో కూడా అర్థం లేదు. ఎందుకు అర్థం లేదంటే, ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక హోదా, ఇదే కాదు ఇంకో వాదన కూడా చేశారు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే పక్క రాష్ట్రాలు అభ్యంతరాలు చెప్తాయి. తమిళనాడు నుంచి అభ్యంతరం, కర్ణాటక నుంచి అభ్యంతరం, మహారాష్ట్ర నుంచి అభ్యంతరం. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక ఈ ప్రత్యేక హోదా. అంటే ది ప్రామిస్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ వాజ్ ప్రెడికేటెడ్ అపాన్ ద బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్. అంటే రాష్ట్ర విభజనను ప్రత్యేక హోదా హామీని విడగొట్టి చూడలేము. దట్ ది ప్రామిస్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ బైఫర్కేషన్, ఇట్ ఈస్ టుగెదర్ విత్ బైఫర్కేషన్. అంటే రాష్ట్రాన్ని విభజించడం తెలంగాణ ప్రజల కోరిక, తెలంగాణ ప్రజల అభిష్టానికి కేంద్రము అంగీకరించినప్పుడు, తెలంగాణ ప్రజల కోరిక మేరకు స్వరాష్ట్రం ఇచ్చినప్పుడు, ఆ రాష్ట్ర విభజనను తీవ్రంగా ఆక్షేపించిన వ్యతిరేకించిన సీమాంధ్ర ప్రజలకు ఉపశమనంగా ప్రత్యేక హోదా వచ్చింది. కానీ మీరు రాష్ట్రాన్ని అయితే విడగొడతారు, ప్రత్యేక హోదా ఇవ్వమంటారు. అందువల్ల ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర విభజనతో ముడిపడి ఉన్న అంశం కనుక దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. ఓకే, ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్కు ఆ నిర్దీతమైన సమయానికి ఇవ్వక తప్పదు. ఇక రెండవది, 14th ఫైనాన్స్ కమిషన్ ఏమని సిఫారసు చేసింది, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దని చెప్పిందా? మీరు ఏ పేజీలో చెప్పిందో ఏ నాయకుడు చెప్పగలుగుతాడా? 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ను నేను కూడా మొత్తం చదివాను, ఎక్కడా లేదు, మీరు కూడా గూగుల్లో ఉంది చదవండి. ఏమని ఉంది, గతంలో ఉన్న ఫార్ములాను 14th ఫైనాన్స్ కమిషన్ మార్చింది. అంటే రాష్ట్రాలకు వనరుల పంపిణీకి ఫార్ములా మార్చింది, 10% అధికంగా వనరులను కేటాయించింది. అందువల్ల ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే కాన్సెప్ట్ ఈజ్ రిడండెంట్, ఈజ్ ఇర్రెలెవెంట్ అని చెప్పి, ఇవ్వద్దు ఆంధ్రప్రదేశ్కి, ఇవ్వద్దు పలానాలకు ఇవ్వద్దని చెప్పలే. ఈ కొత్త ఫార్ములాలో ఇక ఈ ప్రత్యేక కేటగిరీ హోదా అనే అవసరము లేదు అని చెప్పింది, అంతే. ఎస్, అది జనరల్ అబ్జర్వేషన్, ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు ఆంధ్రప్రదేశ్. 14th ఫైనాన్స్ కమిషన్ చేసిన ఈ అబ్జర్వేషన్, అంటే ఇక ప్రత్యేక కేటగిరీ హోదా అవసరము లేదు అన్న అబ్జర్వేషన్, ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ఎ జనరల్ అబ్జర్వేషన్. ఆ జనరల్ అబ్జర్వేషన్ను తీసుకొని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేము, 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అనడం పచ్చి అబద్ధం. ఇక మూడవది, 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అనుకుందాం, భారత పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీ, 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్, ఈ రెండింటి మధ్య చర్చ వస్తే ఏది పై చేయిగా ఉంటుంది? భారతదేశంలో పార్లమెంటు కన్నా, ప్రజలెందుకున్న పార్లమెంటు కన్నా, పార్లమెంటు ఉన్న సార్వభౌమాధికారం కన్నా ఒక రాజ్యాంగ వ్యవస్థ అయిన ఫైనాన్స్ కమిషన్కి ఎక్కువ పవర్స్ ఉంటాయా? ఇది ఈ కామన్ సెన్స్ చెప్తోంది కదా, పోనీయండి. ఈ పార్లమెంట్లో ప్రధానమంత్రి ప్రకటన చేసినప్పుడు, చేయమని వెంకయ్య నాయుడు అరుణ్ జైట్లీలు డిమాండ్ చేసినప్పుడు, ఈ సీనియర్ రాజకీయ నాయకులకు ఈ చిన్న విషయం తెలియదా? 14th ఫైనాన్స్ కమిషన్ ప్రస్తుతం ఈ విషయాన్ని ఆలోచిస్తోంది, అందుకే ఇప్పుడు ఏమి చెప్పలేమని ఎందుకంటే. ఇంకొక పాయింట్ కూడా ఉంది, 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు వనరులు పెరిగాయి కదా అంటున్నారు. ఎస్, ఒక ఆంధ్రప్రదేశ్కి పెరిగాయా, తమిళనాడుకు పెరిగాయి, కర్ణాటకకు పెరిగాయి, మహారాష్ట్రకు పెరిగాయి, అందువల్ల ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా పెరిగింది ఏంటి? మరి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా కష్టాలు మీరు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు మరి ప్రయోజనాలు కూడా ప్రత్యేకంగా ఉండాలా వద్దా? అన్ని రాష్ట్రాలు పెరిగాయి, మీకు కూడా పెరుగుతున్నాయి కదా అంటే అది అందులో అర్థం లేదు. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, రాజ్యాంగపరమైన అంశం కూడా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3-4 చదవండి, చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది ఆర్టికల్ 3 ప్రకారం, ఆర్టికల్ 4లో ఉన్న మాట ఇది, ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజిస్తున్న సమయములో అవసరమైన మార్పులను ఏమని సూచించినా
అది రాజ్యాంగ సవరణలకు కూడా సంబంధము లేకుండా చేయవచ్చు అని చెప్పింది. అంటే పార్లమెంటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజిస్తున్న సమయములో అవసరమైన ఏ చర్యలైనా తీసుకోవచ్చు, దీనికి రాజ్యాంగ సవరణలు కూడా అవసరం లేదు అన్నారు. అంటే ఏంటర్థం, ఒక రాష్ట్ర ఏర్పాటుకు ఫెసిలిటేట్ చేయడానికి అవసరమైన కంటింజెన్సీ చర్యలు తీసుకోవచ్చు అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 చెప్తారు ఇంత స్పష్టంగా. అండ్ ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ముల్ల పెరియార్ కేసులో, మంగళ్ సింగ్ కేసులో, ప్రదీప్ చౌదరి కేసులో పదే పదే చెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో తీసుకునే చర్యలకు ఒక ప్రత్యేక స్వభావం ఉంటుంది, అప్పుడు అవసరమైన ఏ చర్యలనైనా పార్లమెంటు తీసుకోవచ్చు అని చెప్పారు. మరి అంటే అర్థమేంటి, ప్రత్యేక హోదా ఎప్పుడొచ్చింది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్న సమయంలో వచ్చినటువంటి అంశం ఇది. అందువల్ల దీనికి ఉండే రాజ్యాంగపరమైన ప్రత్యేకత 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ కన్నా గొప్పది. అయితే ఒక వాదన చేయొచ్చు, సార్ ప్రతి రాష్ట్ర విభజన చట్టంలో ఇది లేదు గనక అంతటి ప్రతిపత్తి ఉంటుందా అని. అది సాంకేతిక పరమైన అంశమే. ఎస్, నిజమే, రాష్ట్ర విభజన చట్టంలో లేదు, కానీ పార్లమెంట్లో ప్రధానమంత్రి హామీ రూపంలో వచ్చింది. ఇట్ మే బి టెక్నికల్లీ కరెక్ట్, బట్ పొలిటికల్లీ కరెక్ట్ కాదు. పొలిటికల్గా చూస్తే ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగమైన అంశమే. అందువల్ల మనం పొలిటికల్గా రియాక్ట్ అయినప్పుడు, టెక్నికల్గా రియాక్ట్ అయితే దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్. ఇది సాంకేతికపరమైన అంశం కాదు ప్రత్యేక హోదా, ఇది ఒక రాజకీయపరమైన అంశం. అంతేకాదు ఇది ఒక ఎమోషనల్ పరమైన అంశం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటుకు తొలిసారిగా అడుగు పెడుతున్నప్పుడు పార్లమెంట్ మెట్లకు కళ్ళకద్దుకొని పార్లమెంట్ మెట్లకు అభివాదం చేసి లోపలికి వెళ్ళాడు. ఎందుకు? ఇది ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది, భారత ప్రజాస్వామిక దేవాలయంలోకి నేను అడుగు పెడుతున్నానని భక్తి శ్రద్ధలతో మెట్లకు నమస్కరించి వెళ్ళాడు. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీకు పార్లమెంటు మెట్లే ఇంత పవిత్రమైతే పార్లమెంటు లోపల భారత ప్రధాని భారత ప్రజలందరి తరఫున రాజ్యాంగములోని ఆర్టికల్ 3 అమలు చేస్తూ చట్టం చేసినప్పుడు చేసిన ప్రకటన పవిత్రం కాదా? మెట్లే పవిత్రం, మెట్లు బయట ఉంటాయి లోపల ఉంటాయి, బయటున్న మెట్లే పవిత్రమైతే లోపల ఎంత పవిత్రం? అంటే ఇది ఎలా ఉంది అంటే, ఫంక్షన్ హాల్ మెట్లు పవిత్రము కానీ మంగళసూత్రం పవిత్రం కాదన్నట్టుంది. ఏం, మంగళసూత్రం కన్నా మెట్లు పవిత్రమా? అందుకే మంగళసూత్రాన్ని కళ్ళగద్దుకుంటారు, పసుపు కుంకుమల్ని కళ్ళగద్దుకుంటారు, కానీ మెట్లను కళ్ళగద్దుకుంటారని మా పసుపు కుంకుమలు అద్దుకున్నట్టు అర్థం ఉందా? అందువల్ల ఇక్కడ మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇంకో పని కూడా చేశారు, అమరావతి వచ్చినప్పుడు పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి నీరు తీసుకొచ్చి అమరావతిలో కలిపారు. అయ్యా మట్టి నీరే పవిత్రమైతే పార్లమెంట్లో ఇచ్చిన హామీ పవిత్రం కాదా? అందువల్ల ప్రత్యేక హోదా ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజకీయ రాజ్యాంగపరమైన సామాజిక రాజకీయ నైతిక హక్కు. సో ఇట్ ఈస్ ఎ పొలిటికల్ కాన్స్టిట్యూషనల్ లీగల్ సోషల్ అండ్ మారల్ రైట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంది దీన్ని నిరాకరించడంలో అర్థం లేదు. అయితే ఒక వాదన వస్తుంది, ప్రత్యేక హోదా మేము టెక్నికల్గా ఇవ్వలేం కనుక ప్రత్యేక హోదాలో ఏ ఏ ప్రయోజనాలైతే వస్తాయో ఆ ప్రయోజనాల్ని ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో ఇస్తాము అని. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నది ప్రత్యేక హోదా ప్లస్ ప్రత్యేక ప్యాకేజ్, దీని వరకు దాని కొరకు ఇది అని అనడలేదు, ఇన్ లియూ ఆఫ్ అని కోరడలేదు, రెండు కలిపి కోరుతున్నారు. అయినా మీకు చిత్తశుద్ధి ఉందనుకుందాం, నిజంగానే మీకు 14వ రాజ్యాంగ సవరణ వల్లనే మీరు ఇవ్వలేకపోతున్నారు అనుకుందాం వాదనకైనా, మరి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలి కదా. ప్రత్యేక ప్యాకేజీ కూడా ఒక చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేయొచ్చు కదా. స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ 2017-2018 అని చెప్పి ఒక చట్టాన్ని చేయండి, ఆ చట్టాన్ని అమలు చేస్తారు కదా. విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టలేదని కాంగ్రెస్ ఎద్దేవా చేసే బీజేపీ నాయకులు మరి ప్రత్యేక ప్యాకేజీ పైన పార్లమెంట్లో ఎందుకు చట్టం చేయరు? దీనికి ఆన్సర్ లేదే వీళ్ళ దగ్గర. పోనీయండి, చట్టం చేయలే, బడ్జెట్లో ఒక సెంటెన్స్ రాయొచ్చు కదా, ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసేందుకు అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది అని చెప్పండి. ది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ ఫర్ టు ఎలకేట్ ద నెససరీ ఫండ్స్ టు ఇంప్లిమెంట్ ద స్పెషల్ ప్యాకేజ్
ఫ్రమ్ ఈస్ట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక్క సెంటెన్స్ రాష్ట్రానికి ఏమైందయ్యా మీ కష్టం? అందువల్ల ప్రత్యేక హోదా పైన, ప్రత్యేక ప్యాకేజీ పైన ఆడుతున్నది ఒక రాజకీయ ప్రహసనమే తప్ప ఇందులో రాజ్యాంగపరమైన సవాళ్ళు ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్కు సహకారం ఇస్తానంటే రాజ్యాంగం అడ్డం రాదు, చట్టాలు అడ్డం రావు, ఇరుగు పొరుగు రాష్ట్రాలు అడ్డం రాదు, చివరకు తెలంగాణ రాష్ట్రం కూడా మేము అడ్డము రాము, ఆంధ్రప్రదేశ్కు సహాయం చేయడం న్యాయమే అని చెప్పారు. ఇంకా మరి అభ్యంతరం ఏంటో మోడీ ప్రభుత్వానికి.